ముందు చూపు. ప్రతి ఒక్కరికి కూడా ముందు చూపు చాలా చాలా అవసరం. ముందు చూపుతోనే కదా రాబోయే తరాలకు, తరతరాలకు సరిపోయేంతగా ఆస్తులు, ధనాన్ని, సిరి సంపదలను, భూములను కూడబెట్టుకుంటున్నాం. ముందు చూపు లేకపోయినట్లయితే మనం దరిద్రులమవుతాం. ముందు చూపు మాటల్లో, క్రియల్లో కూడా ఉండడం చాలా అవసరము. ముందు చూపు లేకపోయినట్లయితే గొడవలు వస్తాయి, ప్రమాదాలు సంభవిస్తాయి. అందుకే రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు ముందు వెనక చూసుకొని నడవాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రమాదాలు సంభవించినప్పుడు కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా అని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ముందు చూపు అనేటటువంటిది చాలా అవసరము. ఈనాటి సువిశేష పట్టణంలో గృహ నిర్వాహకుడు చాలా ముందు చూపును కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎంతో యుక్తిగా వ్యవహరించి తనకు కావలసినటువంటి స్నేహితులను సంపాదించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అతను అన్యాయపు సొమ్ముతోని స్నేహితులను సంపాదించాడా, లేకపోతే న్యాయమైనటువంటి సొమ్ముతోని స్నేహితులను సంపాదించాడా అన్నది ముఖ్యం కానే కాదు. ఎంత యుక్తిగా వ్యవహరించాడు ప్రమాదం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అతని యుక్తిని ఆ యొక్క యజమానుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. ఇహలోక సంబంధమైనటువంటి విషయాలలోనే మనం ఇంతగా యుక్తిని ప్రదర్శించినప్పుడు పరలోక సంబంధమైనటువంటి విషయాలలో, శాశ్వతమైనటువంటి సంపదల విషయాలలో ఇంకెంతగా మనం యుక్తిగా వ్యవహరించాలో నేర్చుకోండి అని ఆయన మనకు సలహానిస్తూ ఉన్నాడు. అవును కదా, మనం ముందు చూపు కలవాళ్ళం కాబట్టే పుణ్యకార్యాలను చేస్తూ ఉన్నాం, దివ్య పూజాబలులను పెట్టిస్తూ ఉన్నాం, ప్రార్థనలను చేస్తూ ఉన్నాం, మొక్కులను చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈ పుణ్యఫలం మనతో పాటు రావాలి, దేవుని యొక్క సన్నిధిలో చేర్చాలి, దేవుడు స్థాపించినటువంటి రాజ్యంలో మనం కూడా ఆనందించాలి అన్న విషయంతోనే, ఆలోచనతోనే మనం ఇలాంటి పుణ్యకార్యాలను చేస్తూ ఉన్నాం. మరి నీవు అలాంటి ముందు చూపును కలిగి ఉన్నావా? దేవుని యొక్క రాజ్యంలో చేరాలి అన్నటువంటి ముందు చూపు నీ క్రైస్తవ జీవితంలో ఉన్నదా? నీవు పరలోక సంబంధమైనటువంటి విషయాలలో యుక్తిని ప్రదర్శించేటటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? ఇహలోక సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి సంపదల విషయాలలోనే యుక్తిగా వ్యవహరించి నాశనాన్ని కొని తెచ్చుకునేటటువంటి వాడిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం, ముందు చూపును కలిగి దేవుని సన్నిధిని చేరదాం. ఆమేన్.